గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సకలైశ్వర్య భోగవాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక పంచాంగ శ్రవణాన్ని వినే ప్రయత్నం చేద్దాం భగవంతుడు అనుగ్రహం వల్ల క్రితం సంవత్సరం మేము చెప్పినటువంటి పంచాంగంలో ఫలితాలన్నీ కూడా దగ్గరగా రావడం వల్ల అందరూ సంతోషించి మాకు కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది దానికి మేము కూడా సంతోషించి ఇంకా ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీ అందరికీ ఫలితాలు అందించాలి అన్న సుదుద్దేశంతో ఎంతో కష్టపడి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతోంది కాబట్టి ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతూ అయితే పంచాంగాన్ని వినేటప్పుడు కొన్ని అనుమానాలు వస్తు ఉంటాయి వాటి గురించి ముందర తెలుసుకుని మనం తదుపరి ద్వాదశ రాశుల వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచాంగాన్ని చెప్పేటప్పుడు ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానం గురించి చెబుతూ ఉంటాం అప్పుడు కొంతమంది కొన్ని అనుమానాలు వస్తుంటాయి ఏమిటంటే సాధారణంగా ఆదాయము ఐదు వ్యయం పది అన్నామనుకోండి గురువుగారు ఐదు రూపాయలు సంపాదించి పది రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అనుమానం వస్తుంటుంది దీంట్లో ఉండే అంతరార్థం ఏమిటంటే ఐదు రూపాయలు సంపాదించినా మిగతా ఐదు రూపాయలు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చి మరీ ఖర్చు పెడతావయ్యా లేదా బ్యాంకులో రుణం చేసేయ్యా ఖర్చు పెడతావయ్యా లేదా ఈఎంఐల రూపంలోనైనా సరే ఖర్చు పెడతావయ్యా అని అర్థం అంటే ఈ సంవత్సరం పది రూపాయలు ఖర్చు పెట్టేస్తావు కానీ నువ్వు సంపాదించింది ఐదు రూపాయలు అయితే మిగతా ఐదు రూపాయలు ఎక్కడి నుంచైనా తెస్తావు తెచ్చి మొత్తం పది రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టేస్తావయ్యా అని అర్థం అంటే ప్రాపర్టీ కొంటావో లేకపోతే గృహాలు కొంటామో ఇలా స్థలాలు కొంటామో లేదా వాహనాలు కొంటామో నా దాని అర్థం దీన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అన్నామనుకోండి గురుగారు ముగ్గురు మెచ్చుకుని ఆరు తిరతారా అండి అని నేను అర్థం కాదు అంటే ముగ్గురు మిమ్మల్ని ప్రేమించేవారు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే ఆరుగురు మీరు ఎదుగుతుంటే తట్టుకోలేనివారు వార్వలేనివారు ఈర్ష్యా ద్వేషంతో ఉండేటటువంటి వారు లేదా మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేద్దామని చూసేటటువంటి శత్రువులు ఉంటారయ్యా అని దీని అర్థం కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఫలితాలు ఇంకా బాగా అర్థమవుతాయని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాద వారు కూడా ఈ ధనుషు రాశిలోకి వస్తారు అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ యో బి బు డా బే అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్టయితే మీరందరూ కూడా ధనుసు రాశిలోకి వస్తారు కాబట్టి రాశిని చూసుకోండి ఈ సంవత్సరం ఈ ధనుషు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది చాలా దారుణంగా ఖర్చు కనపడుతోంది ఆదాయం ఏమో చాలా తక్కువగా కనపడుతోంది దీనివల్ల దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి ఏదో రకమైన సమస్య వచ్చి విపరీతంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి విపరీతమైన ఖర్చులు బాగా కనపడుతున్నాయి అనవసరమైనటువంటి వ్యయాలు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగోకో లేదా మీకు సంబంధించినటువంటి ఇబ్బందుల కారణం చేత లేదా వ్యాపార నష్టాల వల్ల ఏదో కారణం చేత విపరీతమైన ధన వ్యయం కనపడుతోంది ఆఖరికి అప్పులు చేయవలసి రావడము రుణ బాధలు బాగా పెరగడము పాత రుణాలు పెండింగ్లు బాగా పెరిగిపోవడం పాత రుణాలు బాగా ఇబ్బంది పెట్టడం అలాగే గతంలో చేసిన రుణాలకి వడ్డీలు పెరగడము ఈ ప్రభావం చేత ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్మవలసిన పరిస్థితులు కానీ లేదా కొంచెం స్థిరాస్తులు పోగొట్టుకోవడం కానీ ధనాన్ని పోగొట్టుకోవడం కానీ మోసపోవడం కానీ కొత్త వ్యక్తులు నమ్మి మోసపోవడం కానీ లేదా ఎవరికైనా తెలిసిన తెలిసిన వ్యక్తి అవ్వచ్చు తెలియని వ్యక్తి అవ్వచ్చు డబ్బులు అప్పిచ్చి నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎవరిని నమ్మడానికి కానీ ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వడానికి కానీ మీకు మంచిది కాదు ముఖ్యంగా ఎందులోనైనా షేర్ మార్కెట్లో కానీ ఎందులోనైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది ఈ సంవత్సరం డబ్బులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎందులోనూ కూడా తెలియని వాటిలోనూ రిస్క్ ఉన్న వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈ సంవత్సరం మీకు మంచిది కాదు అలాగే ఈ సంవత్సరం జోద ప్రక్రియకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం అనవసరమైనటువంటి ప్రయోగాలు చేయడం వల్ల ధన నష్టం కనపడుతోంది కాబట్టి డబ్బుల విషయంలో ప్రతిసారి కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఈ సంవత్సరం బాగా కనపడుతోంది చాలా అవసరమైతే మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప దుబారా ఖర్చులు చేసినా వేస్టేజ్ ఖర్చులు చేసినా ఈ సంవత్సరం బాగా ఆర్థిక ఇబ్బందులు గురవడము అప్పులు పాలయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అయితే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రకంగా గౌరవం బాగా పెరుగుతుంది కీర్తి బాగా పెరుగుతుంది సంఘంలో విపరీతమైన మర్యాద వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మిమ్మల్ని ప్రేమించే వారు పెరుగుతారు మిమ్మల్ని కీర్తించే వారు పెరుగుతారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మిమ్మల్ని విమర్శించే వారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు కానీ డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతాయి అయితే ప్రతి వ్యక్తి మిమ్మల్ని పొగడేసి డబ్బులు పట్టుపోతారనమాట కాబట్టి ఎవరైనా పొగడే కదా అని సంతోషపడిపోయి వాడికి డబ్బులు అప్పిచ్చేయాలో ఏదో చేయడాలో మాత్రం చేయకండి ఎవరు ఎలాంటి వాళ్ళో ఆలోచించి ఆచితూచి స్టెప్ వేయండి ఈ సంవత్సరం అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం గురుడు చతుర్థముందు శని ద్వితీయ స్థానంలోనూ రాహు రాహు పంచమ స్థానంలోను కేతు పదకొండవ స్థానంలోనూ ఉంటాడు కాబట్టి గత సంవత్సరం కన్నా మాత్రం అనుకూలంగానే కనబడుతుంది ఈ సంవత్సరం ఎటువంటి కార్యాన్నైనా సరే సాధిస్తారు ఎటువంటి కష్టాన్నైనా సరే ఉర్చుకుంటారు ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడతారు మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా కష్టపడతారు కానీ ఈ కష్టం మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లే రీతిలో ఉంటుందని చెప్పచ్చు ముఖ్యంగా గౌరవము కీర్తి మర్యాద బాగా లభిస్తాయి అలాగే రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు ఉన్నతని సాధిస్తారు రాజకీయ అవకాశాలు రాజకీయ పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పి రాజకీయ పరంగా వృద్ధిని సాధించే అవకాశాలు పదవులు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి విదేశీ వ్యవహారాల్లో అనుకూలతలు ఉన్నాయి కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్నా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు సంపాదించాలనుకున్నా పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసినా అక్కడ ఏదైనా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నా విదేశాల్లో గృహాలు కొనాలనుకున్నా లేదా విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా చాలా అనుకూలంగా కనబడుతుంది ఒకవేళ ఎవరైనా సరే చదువుకోవడం కోసం విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా విద్యార్థులు కలిసి వస్తుంది సరదాగా విహారయాత్ర చేయాలనుకున్నా కూడా విదేశాలకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఎవరికైతే ఇప్పటిదాకా వీసాలు రిజెక్ట్ అయ్యాయో వాళ్ళందరికీ వీసాలు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి విదేశాలు వెళ్ళే వాళ్ళకి ఈ సంవత్సరం శుభ పరిణామమే అని చెప్పచ్చు ముఖ్యంగా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రణాళికలు జీవితాన్ని మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రణాళికలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు ప్రతిసారి కూడా ఆచితూచి ఆలోచించే స్టెప్ వేస్తారు గతంలో చేసిన నష్టాలు కానీ గతంలో పోయినటువంటి పోగొట్టుకున్న డబ్బులు కానీ గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కానీ వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం నష్టపోకూడదు ఈ సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఎదగాలి ఈ సంవత్సరం గొప్పవాళ్ళం అవ్వాలి ఎలాగైనా ఈ సంవత్సరం అనుకున్నది సాధించాలి అనే తప్పనతోటి ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పచ్చు ఆలోచించి మార్పులు తీసుకుంటారు జీవితంలో అలాగే జీవన శైలి జీవన విధానం బ్రహ్మాండంగా మారిపోతుంది అంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటారు ఒక పద్ధతి ప్రకారంగా జీవించడం ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు చేయడం చక్కని వ్యాయామం చేయడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సంపాదించడానికి మార్గాలు వెతకడం అలాగే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మార్గాలు వెతకడం అనేక రకాలుగా జీవితంలో ఇప్పటిదాకా ఏ విషయంలో అయితే మీరు పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లన్నింటినీ కూడా సర్దిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా ఎవరికైతే వివాహాలు జరగకుండా ఆగిపోతున్నాయో వాళ్ళందరికీ వివాహాలు జరిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి ఎవరికైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న అవకాశం రావటం లేదో వాళ్ళకి సంతానాలు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి ఒకవేళ ఐవీఎఫ్ల ద్వారా కానీ కొత్త ప్రయత్నాల ద్వారా ఏదైనా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం పనవుతుంది సంతానం కలుగుతుంది అయితే నూతన స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు స్నేహితుల వల్ల లబ్ధి స్నేహితులు ఇచ్చే ఐడియాల వల్ల మీకు లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు ఎప్పటిదాకా ఉన్నటువంటి భయం కానీ బెంగ కానీ ఆందోళన కానీ చాలా శాతం తగ్గుతాయి ఏ పని చేసినా సంతోషంగా ఉత్సాహంగా సరదాగా చేస్తారు ఆ పని పూర్తవ్వాలనేటటువంటి తపనతో చేస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పడ్డదన్నమాట అలాంటి పని చేస్తారు అలాగే గత సంవత్సరంగానే ఈ సంవత్సరం గొప్ప స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు రిస్కులు బాగా చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా స్థిరాస్తులు సంపాదించడానికి ఆస్తులు కొనడానికి గృహాలు కొనడానికి ఇళ్ల స్థలాలు కొనడానికి పొలాలు కొనడానికి బాగా ఎక్కువగా ప్రాకులార్తారని చెప్పచ్చు చెప్పొచ్చు కొంటారని కూడా చెప్పొచ్చు అప్పు చేసినా సరే గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొడుకులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అయితే వాహనాలు కూడా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉన్న వాహనాలను మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు కాకపోతే ఈ పరిణామంలో ఎక్కువగా డబ్బులు వృధా అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవసరమైతేనే వాహనాలు మార్చండి అవసరమైనటువంటి వస్తువులే కొనుగోలు చేయండి గృహోపకరణ వస్తువులు కానీ వ్యవహారాలు కానీ అన్నిటి విషయాల్లోనూ కూడా ఇది అవసరమా అనవసరమా అని ఆలోచించుకుని మీరు పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది ఏదో క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాడేసి మీరు అప్పులు చేసుకుంటూ ఆన్లైన్ షాపింగ్ లాంటివి చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మిగిలేదేమిటా అంటే కనుక రుణాలే మిగులుతాయి మీకు కాబట్టి రుణ విషయంలో జాగ్రత్త పడాలి అని చేత స్థిరాస్తులైతే సంపాదించగలుగుతారు ముఖ్యంగా పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమిస్తాయి గొడవల్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి ఏదైనా పెద్ద మనుషుల ద్వారా కానీ లేదా కోర్టులో కానీ ఖచ్చితంగా మీకు పరిష్కారం అయ్యి ఖచ్చితంగా మీకు రావాల్సిన ఆస్తులైతే వస్తాయి స్టక్ అయిపోయినటువంటి ప్రాపర్టీలన్నీ మీ చేతికి వస్తాయని అని ఎవరైనా సరే కోర్టు తగాదాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం విజయం చేకూరుతుంది అది విదేశాల్లో ఉన్న కోర్టు తగాదలవచ్చు స్వదేశంలో ఉండే కోర్టు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య వచ్చు ఆస్తుల విషయంలో ఏ విషయంలోనైనా సరే కోర్టు తగాదాల యొక్క ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి అన్నదమ్ముల మధ్య కానీ అక్క మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్లు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం సమస్య పోతాయి బంధుపరమైనటువంటి సఖ్యత కనపడుతోంది ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి ఈ సంవత్సరం అన్యోన్యత బాగా పెరుగుతుంది ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారని చెప్పచ్చు శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారు శ్రద్ధ తీసుకోవాలి కూడా ఈ సంవత్సరం ఇంచేతంటే ఈ సంవత్సరం ఆరోగ్యం పెడద ఆరోగ్య బంగ బాగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త ఇలాంటి శరీర ప్రభావం కొంచెం ఇబ్బందులు పెడతారు కాబట్టి కొంచెం ఏలాంటిసిన ప్రభావం అనేటటువంటి మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు దీనివల్ల ఆరోగ్యం పాడు చేసే అవకాశాలు మానసిక ఆందోళనకు గురిచేసే అవకాశాలు అక్కలేని గొడవల్లో తలదూర్చే అవకాశాలు డబ్బు వృధాగా పోగొట్టుకునే అవకాశాలు మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి ఉన్నాయి కాబట్టి కొంచెం ఏలాడిసిన ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్త పడాలి ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగపరంగా వ్యవహారాలు అనుకూలిస్తాయి పెండింగ్ పనులు పూర్తవుతాయి ఉద్యోగపరంగా పెద్ద పెద్ద ప్రమోషన్లు రాకపోయినా ఒక మీరు అనుకున్న స్థాయి లో ఉద్యోగ ప్రమోషన్ అయితే వస్తాయని చెప్పచ్చు ఒకవేళ ఎవరైనా సస్పెండ్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కనపడుతున్నాయి గవర్నమెంట్ పరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కావచ్చు ప్రైవేట్ వాళ్ళ కావచ్చు కొంచెం జీతాలు అయితే పెరుగుతాయి కానీ నిరాశించిన రీతిలో పెరిగే అవకాశాలు అయితే కనపట్టలేదు ఆదాయానికి మాత్రం లోటు ఉండకుండా పెరుగుతుంది చాలా శాతం రుణాలు ఈ సంవత్సరం కొంచెం తీరతాయి కానీ కొత్త రుణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు రుణాలు చేసేసే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వాటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తే ఎవరిని ఇల్లు కట్టాలనుకుంటే ఈ సంవత్సరం కట్టగలుగుతారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే సంతాన అనుకూడతలు కనపడుతున్నాయి సంతానానికి మీకు ఏదైనా గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే కనుక అవన్నీ సమస్య పోతాయి సంతానం మీకు కంట్రోల్లోకి వస్తారు మీరు చెప్పిన మాట వింటారు ఉద్యోగస్తులకి చక్కని ప్రమోషన్లు అయితే వస్తాయి ప్రైవేట్ రంగాల వరకు బాగుంది కార్మికులకు ఈ సంవత్సరం బాడసులు అందుతాయని చెప్పొచ్చు రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ఏం చేద్దంటే కొంచెం ప్రత్యర్థులతో ఇబ్బందులు ప్రజా వ్యతిరేకత బాగా కనపడుతుంది ముఖ్యంగా మీ పార్టీలో వాళ్ళే మీకు వెండిపోటు పొడిచే అవకాశాలు కూడా కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి అయితే ఈ సంవత్సరం ఎవరైతే ధైర్యంతో ముందడుగు వేస్తారో వాళ్ళు విజయం ఖచ్చితంగా సాధిస్తారు కాబట్టి ధైర్యమే మీ యొక్క విజయం అనుకోండి అయితే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కళాకారులకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది డబ్బు రాకపోయినా ఖచ్చితంగా పేరు వస్తుంది మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం వచ్చే అవకాశాల వల్ల భవిష్యత్తులో మీ జీవితం మారబోతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ సంవత్సరాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి వచ్చిన అవకాశాలను చేజార్చుకోకండి ప్రతి పనిని కూడా కమిట్మెంట్తోటి చేయండి శ్రద్ధతో చేయండి ఇష్టంతో చేయండి తద్వారా సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కగా అవకాశాలు ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విజయాలు వెబ్ సిరీస్ల ద్వారా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు అలాగే సీరియల్స్లో కానీ టీవీ రంగాల్లో కానీ యూట్యూబర్స్ కానీ అందరికీ చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం నూతన అవకాశాలతో ముందరికి వేసే అవకాశాలు ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కనపడుతున్నాయి రచయితులకి గాయకులకి టెక్నీషియన్స్కి అందరికీ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి విపరీతమైనటువంటి చక్కని అవకాశాలు చక్కని లాభాలు లబ్ధులు తెలివితేటలు మంచి సెక్స్ సక్సెస్లు కనపడుతున్నాయి కాకపోతే ఆదాయపరంగా అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల లేదా కొన్ని రకాల పరిణామాల వల్ల డబ్బు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే సక్సెస్ అనేటటువంటి దాని వల్ల భవిష్యత్తులో మీకు ఏదో రకంగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అయితే ఇక వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా లాభాలు అయితే ఉంటాయి కానీ పెద్దగా కనపడవు ఇంట్ ఏంటంటే ఏదో వడ్డీలకు పోవడమో లేకపోతే రుణాలు తీర్చుకోవడము కొత్త పెట్టుబడులు పెట్టడమో ఏ రకంగా ఉంటుంది తప్ప వ్యాపారాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా సాగుతాయి కానీ ఆ డబ్బు మీకు కనపడదు అంతే అయితే షేర్ మార్కెట్లో మాత్రం డబ్బులు పెట్టకండి ఈ సంవత్సరం నష్టాలు కనపడుతున్నాయి నూతన వ్యాపారాలు ఎవరన్నా ప్రారంభించే వారికి అనుకూలంగానే కనపడుతుంది ప్రారంభించవచ్చు కాకపోతే ఆచితూచి వ్యవహరించండి ఎవరిని నమ్మకండి అరువులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి ముఖ్యంగా కిరాణా వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది కూరల వ్యాపారస్తులకి ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకి టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు ఉన్నాయి సంవత్సరం బంగారం బట్టల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు ఉన్నాయి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి స్వల్ప లాభాలు ఉన్నాయి ప్రభుత్వ కాంట్రాక్టర్లకి మాత్రం కొంచెం పెండింగ్ బకాయిలు ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి గృహోపకరణ వస్తువులు అమ్మేటటువంటి వారికి అంటే ఐరన్ను సిమెంటు ఇసక లేకపోతే ఈ యొక్క బ్రిక్స్ అమ్మేటటువంటి వారికి లేకపోతే కనుక గ్రో టైల్స్ శానిటరీ అమ్మేట వారికి అందరికీ కూడా లాభాలు కనపడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి సంవత్సరం చాలా బాగుంది డైరీ ఫారం నడిపే వాళ్ళకి కూడా లాభాలు కనపడుతున్నాయి అయితే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు విదేశీ విద్యా అవకాశాలు కూడా కనపడుతున్నాయి మంచి ర్యాంకులు పొందగలుగుతారు మీరు అనుకున్న స్థాయిలో అనుకున్న కాలేజీలు సీట్లు సంపాదించుకుంటున్నారు ఎప్పటిదాకా ఎవరైతే వెనకబడిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మళ్ళీ నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు తోటి ఉద్యోగస్తులతో పోటీ పడి చదువుతారని చెప్పచ్చు మీరంటే ఎటువంటి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అయితే క్రీడాకారులు కూడా చక్కని విజయం లభిస్తుంది దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పథకాలు లేదా కొన్ని రకాల వ్యవహారాలు సాధిస్తారని చెప్పచ్చు వ్యవసాయదారులకి ఒక పంట లాభము రెండో పంట స్వల్ప లాభాలు కనపడుతున్నాయి కౌలుదారులకి రుణాలు తీరుస్తారు స్వల్ప లాభాలు కనపడుతున్నాయి పండ్లు పూలు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి చేపలు పౌల్ట్రీ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం స్త్రీలకి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది కానీ చిన్న చిన్న అపార్థాలు అవమానాలు కొన్ని కొన్ని అనుమానపు ఆలోచనలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అయితే విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి సంతాన అనుకూలతలు కనపడుతున్నాయి గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం ఫ్రీ డెలివరీ అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి చికాకులు మనస్పర్ధలు మానసిక శాంతి తగ్గుతుందని చెప్పచ్చు మనసులను నిగ్రహణ చేసుకోవడం మంచిది అయితే స్త్రీలు ముఖ్యంగా పరపురుషులను నమ్మడానికి ప్రయత్నం చేయకండి వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా మనసుని శరీరాన్ని అదుపులో పెట్టుకోండి అందులోనూ ఖాళీ అమ్మాయిలు ముఖ్యంగా నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదో చెప్పుడు మాటలు వినడం కానీ లేదా వ్యామోహాల వల్ల కానీ దీనివల్ల కొంచెం నమ్మక ద్రోహాలు లేదా మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోరికలు అదుపులో పెట్టుకోండి ఏ వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోండి తద్వారా స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఉండవు అని తెలియజేస్తూ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపు ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి రుణ బాధలు బాగా కనపడుతున్నాయి కొంచెం ఇంట్లో చికాకులు మనస్పర్ధలు మానసిక అశాంతి బంగ్ భయము ఆందోళనలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అందులోనూ ఏలాడిసిన ప్రభావం కూడా కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అంటే కనుక ఏలినాటి శనికి ప్రభావం ఉంది కాబట్టి కొంచెం శనికి జపం చేయించడం అలాగే గురుడికి జపం చేయించడం జప జపతర్పణ హోమాలు చేయించడము అలాగే చండీ హోమము రుద్రహోమము నవగ్రహ హోమము ఇవి చేయించుకున్నట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే కనుక మీలో ఎవరికైనా సరే ఈ జపాలు ఈ హోమాలు అంటే ఈ పరిహారాలు కనుక చేయించుకోవాలి అన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసి మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి మా పేటలో ఉండేటటువంటి పండితుల ద్వారా ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించి మీకు దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కొరియర్ చేయడం జరుగుతుంది లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేత చేయించడం జరుగుతుంది కాబట్టి కుదిరితే ఎవరైనా సరే ఈ యొక్క పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోండి దీనివల్ల మీ జీవితం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండడము విజయప్రదంగా ఉండడమే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం మీరు పాటించవలసినటువంటి వారాలు ఏమిటయ్యా నియమాలు ఏమిటయ్యా అంటే కనుక శనివారం గురువారం నియమాలు పాటించడం చాలా మంచిది ఈ రెండు వారాలు చేయడం అలాగే మీకు వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య ఏడు అదృష్టంగా కలిసొస్తుంది కాబట్టి ఏడును బాగా వినియోగించుకోండి అలాగే మీకు కలిసొచ్చేటటువంటి రంగు ఈ సంవత్సరం నీలం రంగు అలాగే తెలుపు రంగు ఈ రెండు రంగులు కూడా మీకు బాగా కలిసొస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకున్నట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అంటే కనుక ముఖ్యంగా మన వెనకాల గతం ఉంది కానీ దాన్ని మనం మర్చిపోవాలి గతం ఉంది కదా అని చెప్పేసి గతంలో నష్టపోయాం గతంలో మన ఇంట్లో ఏదో హాని జరిగింది మనకేదో కీడు జరిగింది కాబట్టి దాన్నే తలుచుకుంటూ ఉన్నట్లయితే కనుక భవిష్యత్తులో మనం చాలా ఇంకా ఇబ్బందులకు గురవలసి వస్తుంది కాబట్టి గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్రణాళికలు వేసుకోవడం భవిష్యత్తు గురించి సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయడాలి తప్ప గతాన్ని తవ్వుకుంటూ జీవించినట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు ఎదుగుదల ఉండదు కాబట్టి ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే మన భవిష్యత్తు మన ముందర భవిష్యత్తు దాని గురించి సిద్ధం కావాలి పోరాటానికి సిద్ధం కావాలి అసలు జీవితం అంటేనే పోరాటం కాబట్టి గతంలో నష్టాల గురించి ఆలోచించకండి ప్రస్తుతం ఆనందంగా ఉన్నావా లేదా ఈరోజు మనం సంతోషంగా ఉన్నావా లేదా ఉన్న దాంట్లో సంతృప్తిగా సంతోషంగా ఉన్నావా లేదా అన్న దాని గురించి ఆలోచించాలి దీనివల్ల ఈ సంవత్సరం మీకు సుఖము ఆనందము ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఆలోచించడానికి కొంత సమయం కేటాయించాలి దీనివల్ల ఈ సంవత్సరం మీలో అద్భుతమైన మార్పులు వస్తాయి కావాలంటే చూసుకోండి రోజు కూడా పొద్దున్నే ఒక్క పది నిమిషాలు కానీ గంట కానీ ప్రశాంతంగా కూర్చోండి కుదిరితే మెడిటేషన్ చేయండి తర్వాత ఒక పావు గంట సేపు ఆలోచించండి ఏమిటి ఆలోచన అంటే మీకున్న ఏమిటో దానికి పరిష్కారం ఏమిటో దీని గురించి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఆ పావు గంటలోనూ కూడా ఆ సమస్యకి కనీసం ఒక వంద పరిష్కారాలు దొరుకుతాయి లేదా ఏదో రకంగా సమస్యకి పరిష్కారం అనేటటువంటి దొరకడం జరిగి తీరుతుంది కాబట్టి రోజు పొద్దున్నే ఆలోచించడానికి సమయం కేటాయించండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం రోజు కనీసం ఒక గంట సేపు అయినా చదవడానికి సమయాన్ని కేటాయించండి అది ఏ చదువు అంటే కనుక విద్యార్థులు విద్యార్థులు చదువుకుని చదువు చదువుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ ఏదో రకమైనటువంటి పుస్తకాలు ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన అయినా అవ్వచ్చు ఏదైనా సరే ఒక గంట పుస్తకం చదవడానికి సమయాన్ని కేటాయించండి దీనివల్ల మీకు తెలియని అంతులేని విజ్ఞానం వస్తుంది జీవితంలో ఎంతో మార్పు వస్తుంది కనీసం మోటివేషన్ పరమైన పుస్తకాలన్నీ చదవండి దీనివల్ల మీరు అద్భుతమైనటువంటి ప్రగతిని ఖచ్చితంగా ఈ సంవత్సరం సాధించి తీరుతారు ఇది ఈ సంవత్సరం ముఖ్యంగా ముఖ్య విషయం అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ప్రార్థన చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి ఉదయం సమయంలో అంటే మెడిటేషన్ చేసినా ఆలోచన సంబంధించిన వ్యాయామం చేసినా ఆ తర్వాత ఒక పావుగంట సేపు అయినా మీ యొక్క మందిరంలో కూర్చుని ఓ జపమో అనుష్ఠానమో పూజ ఒకటి ఖచ్చితంగా ఒక పావుగంట సేపు భగవత్ సన్నిధిలో గడపండి దీనివల్ల మీకు తెలియని పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది కూడా మీరు ఈ సంవత్సరం గమనించవచ్చు అలాగే శ్రమించడానికి కొంత సమయాన్ని కేటాయించండి అంటే ఖచ్చితంగా వ్యాయామం చేయడం అనేది ఒక శ్రమ అయితే మీ జీవితంలో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎదగడానికి తపన పడేటటువంటి సమయం ఖచ్చితంగా ఉండాలి అది రోజుకి ఒక పూట వచ్చు లేకపోతే పొద్దున్న మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు అవ్వచ్చు ఏదైనా సరే ఆ మూడు గంటలు కూడా కష్టాన్ని ఇష్టపడాలి అంటే నేను ఏంట్రా నా జీవితం వల్ల అయిపోయింది నాకే కష్టాలు వచ్చాయి అందరూ సుఖపడతారు అనుకోకండి కష్టాన్ని ఇష్టపడండి శ్రమించడానికి సమయాన్ని కేటాయించండి ఇది శ్రమించే టైం కాబట్టి కష్టపడదాం అనేటటువంటి తపన పడండి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీలో చాలా మార్పు కనపడుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని కనిపెట్టుకోవడమే జీవితంలో గొప్పతనం మీలో చాలా టాలెంట్ ఉంటుంది ఒకటి చదువు రాకపోవచ్చు కానీ బిజినెస్ తెలివితే అట్లా ఉండొచ్చు ఒకరికి కొన్ని రకాల వ్యవహారంలో ఇబ్బందులు ఉండొచ్చు కానీ వాడు సాధించగలిగేటటువంటి ఎన్నో స్కిల్స్ లోపల ఉండొచ్చు అవి వాళ్ళు తెలుసుకోలేకపోతారు కాబట్టి ప్రతి మనిషిలోనూ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మీలో ఏం స్కిల్ ఉందో అది బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గానే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైన స్థాయికి వెళ్తారు అలాగే నిన్న అనేది గతం రేపు అనేది ఒక వరం నేడు అనేటటువంటిది ఒక వరం అని అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చేత నిన్నది తీసేయండి రేపు చాలా అద్భుతమైన వరం కాబట్టి దాని గురించి ఇప్పటి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ప్రాకులు ఆడడం కానీ ప్లాన్ చేయడం కానీ చేయాలి ఈరోజు వరం అంటే భగవంతున్న వరం కాబట్టి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి సంపూర్ణంగా జీవించండి అంటే సంపూర్ణ జీవనం అంటే ఏంటి అంటే కనుక ఇది మద్యపానం సేవించడమును ఇష్టమైన ఆహారం తినమును లేకపోతే ఎంటర్టైన్మెంటు కాదు సంపూర్ణంగా జీవించడం అంటే ఏమిటంటే కనుక మనిషిలా జీవించడం అంటే పది మందికి సహాయం చేయగలగాలి ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టాలి ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టాలి సంపాదించాలి మీరు సంతోషంగా ఉండాలి సంతోషంగా తినాలి ఎవరితో గొడవ గోల ఉండకూడదు హ్యాపీగా ప్రశాంతంగా జీవించాలి దీన్ని సంపూర్ణ జీవితం అంటారు దీంట్లో వ్యాయామం కూడా చాలా ప్రధాన లక్షణం కాబట్టి ఆ రకంగా సంపూర్ణ జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి ఈరోజే అలాగే పోయిన సంపదను తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మర్చిపోయిన విషయాలు ఉన్నాయనుకోండి మళ్ళీ ఏ పుస్తకం చదువును లేకపోతే ఎవరినైనా అడిగో తెలుసుకోవచ్చు ఒకవేళ ఆరోగ్యం పాడైందనుకోండి మందో మాప వేసుకుని లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళు దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవచ్చు కానీ పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము మనకి అత్యంతమైనటువంటిది చాలా విలువైనటువంటిది ఏమిటి సమయం కాబట్టి దేన్ని వృధా చేయకూడదంటే కాలాన్ని వృధా చేయకూడదు కాబట్టి దీ ఈ పాయింట్ని ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి కాలం వృధా చేయకూడదు కాలం వృధా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని అంచేత ఇంచేతంటే సాధారణంగా మన అందరి దుఃఖాలకి కారణం ఏమిటంటే టైం వేస్ట్ చేయడమే ప్రతిరోజు ప్రతి క్షణాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు చాలా గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలు ఈ సంవత్సరం ద్వాదశి రాశుల వారు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీరు ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడమే కాకుండా ఆనందంగా సంతోషంగా ఉంటారో అని తెలియజేస్తూ గోబ్రాహ్మణ్యభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుగున భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాన దీతీయురలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు